మొన్నటి వరకు అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ రోగానికి సంబంధించిన ఎటువంటి బాధితుల సంఖ్య 3కు చేరలేదు, అంటే 3 సంఖ్యలకు చేరలేదు. కేవలం 2019-2021లోనే ఆగిపోయింది. కానీ అమాంతంగా వారం రోజుల నుంచి 323కు పైగా వెళ్ళిపోయింది. అందులోనూ కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ ఒక్క రోగానికి సంబంధించిన బాధితులు ఎక్కువగా ఉండడంతో అందరినీ తలను పట్టుకునేలా చేస్తుంది. పరిస్థితిని ఎప్పటికి అప్పుడు జిల్లా యంత్రాంగం సమీక్షిస్తూ అప్రమత్తం అవుతూనే ఉంది. జిల్లాలో కొన్ని ప్రాంతాలలో కనీసం రోడ్లపైకి కూడా మనుషుల్ని రాకుండా ఆ ఒక వీధిని పూర్తిగా మూసేసి చాలా పగడ్బందీగా కట్టుదిట్టాలు ప్రకటించింది. ఆ ప్రాంతాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ శానిటేషన్తో పాటు పరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలాగా బ్లీచింగ్ పౌడర్ పిచికారీ కూడా చేస్తున్నారు. ఇటు కర్నూలు జిల్లాలో అధికంగా ఒక రోగానికి సంబంధించిన బాధితులు పెరుగుతుండడంతో ఇప్పుడు జిల్లాకు సంబంధించిన యంత్రాంగం మరికొత్త నిర్ణయం తీసుకుంది. చర్యలకు సాంకేతికతను జోడించారు. అక్కడ పరిస్థితిని ఆన్లైన్లో పరికీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాకి సంబంధించిన అధికారులు అక్కడ ఉన్న ఆడిటోరియం పక్కన ఉన్న సెంటర్ను ఏర్పాటు చేసి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ పొందుపరిచేలాగా చేశారు. ఎవరైతే ఎక్కువగా ఈ రోగానికి సంబంధించిన బాధితులు ఉన్నారో ఆ చుట్టుపక్కలంతా కూడా దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి కఠినంగా చర్యలు అమలయ్యేలాగా చేస్తున్నారు. అంతేకాకుండా ఇళ్ల నుంచి బయటకు వస్తే ఊరుకునేది లేదు అంటూ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అవసరాల పేరుతో బయటకు వచ్చిన వీధుల్లో తిరగకుండా ఎక్కడికి అక్కడే బారికేడ్లు ఏర్పాటు చేశారు. 2 రోజులుగా పక్కాగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఎక్కువగా ఈ యొక్క సంబంధించిన బాధితులు ఉండడంతో దీన్ని కఠినంగా చేయవలసిందే అంటూ జిల్లా యంత్రాంగం సమర్థిస్తూ వచ్చారు. అంతేకాకుండా లాక్డౌన్తో మాకు సంబంధం లేదని, మా ఒక కర్నూలు జిల్లాకు కఠినమైన చర్యలైతే ఖచ్చితంగా తీసుకోవాలి అంటూ అక్కడున్న ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. దీనికి కర్నూలు జిల్లా ప్రజలు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటూ ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు వెల్లడించారు.